lost in your eyes, under your spell. Oh, it's like we've always known it. Even though it's new, I can already tell. Oh, that this feeling is taking over. Can we take our time? Hi Andy, welcome back to our channel Homemaker Mantra. ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒకరు కాల్ చేసి ఒక 1 అవర్లో స్టార్ట్ అవుతున్నాము ఇంటికి అని చెప్పారు. ఇక అప్పటికప్పుడు అంత తక్కువ టైంలో పెద్ద వంటలు ప్లాన్ చేసినా కూడా మనం కంప్లీట్ చేయలేము. ఇన్ కేస్ పెద్ద వంటలు స్టార్ట్ చేసామంటే వాళ్ళు వచ్చిన తర్వాత కూడా వాళ్ళని కూర్చోబెట్టి వండుతూ ఉండాలి. ఇలా తక్కువ టైంలో ఏమైనా ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు నేనైతే ఎలాంటి ఆప్షన్స్ని చూస్ చేసుకుంటానో ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి సమ్మర్ అవుతుంది కదా, జనరల్గా మనకు కూడా రిలేటివ్స్ అది సడన్గా వస్తూ ఉంటారు. సో మీలో ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవ్వచ్చు అని షేర్ చేస్తున్నాను. ఇలాంటప్పుడు ఇంట్లో ఏమైనా ఫ్రూట్ జ్యూసెస్ లాంటివి ఉంటే అది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇంట్లో ఫ్రూట్ జ్యూసెస్ ఏమీ లేవు. సో నేనైతే ఆరెంజ్ క్యారెట్ జ్యూస్ తీసాను, దాంతోపాటు సీడ్స్ వాటర్ కూడా కలిపి వాళ్ళు వచ్చే వరకు ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను. నెక్స్ట్ నేను ప్రిపేర్ చేస్తున్నది కూడా చాలా తక్కువ టైంలో అయిపోయే రెసిపీ అనండి. దీనికోసం సాల్ట్, కారం, శనగపిండి, కార్న్ఫ్లోర్, కొద్దిగా మసాలా, నేను ఇంట్లో తయారు చేసుకున్న తడి మసాలా పేస్ట్ని వేసుకుని కొంచెం పలుచగా చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ స్నాక్ రెసిపీని మన ఇంటికి వచ్చిన వాళ్ళు మనతో మాట్లాడుతూ కూడా తినడానికి వీలుగా ఉంటుంది. నా దగ్గర పొటాటో స్లైసర్ లేదండి, అందువల్ల నేను పీలర్తోనే ఇలా పలుచగా చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటినీ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా రోల్ చేసి ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ నేను గ్లాస్ ఎందుకు తీసుకున్నానంటే ఈ స్టిక్స్కి 4 సైడ్స్ కూడా ఈ పొటాటోస్కి ఈ మసాలా అన్నది ఇలా తిప్పడం వల్ల బాగా పడుతుంది అని చెప్పేసి ఈ గ్లాస్ అయితే తీసుకున్నాను. లేదు అంటే మనం ఇలా ఆయిల్ బ్రష్తో కూడా అప్లై చేయొచ్చు, స్పూన్తో కూడా వేయచ్చండి. దానివల్ల మనకి అంత బాగా పొటాటోస్కి అంటుకోదు, అందువల్ల నేనైతే ఇలా చేస్తున్నాను. తర్వాత వీటన్నిటినీ ఓటీజీలో పెట్టి క్లోజ్ చేస్తున్నాను. నేనైతే ఇంట్లో దోశలకు అని చెప్పేసి శనగలు అయితే నానబెట్టానండి. ఇక ఆ శనగలతో సింపుల్గా ఒక చాట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. శనగలను అయితే ఉడికించి తీసుకున్నాను. తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, ఎల్లో క్యాప్సికం, గ్రీన్ క్యాప్సికం, టమాటో, కొద్దిగా కొరియాండర్ కూడా వేసుకోవాలి. దీనిలో రుచికి సరిపడా సాల్ట్, కారం, మిరియాల పొడి, చాట్ మసాలా ఇవన్నీ వేసుకుని పైనుంచి కొద్దిగా నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలుపుకుని సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోతుంది. ఎలాగో పొటాటోస్ కుక్ అవ్వడానికి టైం ఉంది కదా, ఆ టైం గ్యాప్లో నేనైతే ఈ చాట్ని కూడా ప్రిపేర్ చేస్తాను. ఈ చాట్ని ఇప్పుడు సమ్మర్ అయితే అవుతుంది కదండి, సో కీరా హెల్త్కి మంచిది కదా అనేసి ఎవరికైనా నచ్చితే తింటారు అనేసి మొత్తం అంతా వేయకుండా ఒక కీరాని మాత్రం ఇలా హాఫ్కి కట్ చేస్తున్నాను. మధ్యలో ఉన్న సీడ్స్ అయితే తీసేసి ఈ కీరా బోర్డ్స్ని మనం తయారు చేసుకున్న చాట్స్తో అయితే ఫిల్ చేసి పెడుతున్నాను. ఒక కీరాని అయితే ఇలా ప్రిపేర్ చేశాను, మిగిలిన చాట్ అయితే అలానే ఉంచేసాను. ఇంకా చాట్ అయ్యేసరికి మనకి పొటాటో కూడా కుక్ అయిపోయినాయండి. ఇంకా పొటాటోస్ని కూడా ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ని కూడా కొన్ని కట్ చేసి పెడదామని చెప్పేసి వాటర్ మెలాన్ అయితే ఇలా పీసెస్ కింద కట్ చేశాను.
ఈ ఫ్రూట్స్ని టేబుల్ మీద పెట్టినప్పుడు కొంచెం బాగా కనిపించాలని చెప్పేసి వీటిపైన డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేద్దాం అనుకున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, నాకైతే కొంచెం బాగా కనిపించడానికి మాత్రమే ఇలా చేశాను. పైనుంచి కొద్దిగా తేనెను వేశాను, వాటిపైన సన్నగా చాప్ చేసిన ఈ క్యాష్యూని అయితే వేశాను. నాకైతే ఈ జ్యూసెస్ చేయడానికి 4 to 5 minutes పట్టిందండి. ఇంకా ఈ ఫ్రూట్స్ కట్ చేయడానికి కూడా పెద్దగా టైం ఏం తీసుకోదు కదా, 2 to 3 minutes అయిపోయింది. ఈ పొటాటో చిప్స్ తయారు చేసే గ్యాప్లోనే మనం చాట్ కూడా చేసేసాము. ఇక ఇవన్నీ చేసిన తర్వాత పిల్లలైతే తినడానికి ఉండాలి కదా అని చెప్పేసి ఒక చిన్న బౌల్ అయితే పెట్టి ఇంట్లో ఉన్న చాక్లెట్స్ని కొన్ని నట్స్ని కూడా వేశాను. వీటితో పాటు కొన్ని ఖర్జూరాలు ఉంటే అవన్నీ వేసి ఒక బౌల్ అయితే కొంచెం హెల్దీగా అయితే ప్రిపేర్ చేసి పెట్టాను. పిల్లలైతే ఇష్టంగా తింటారు కదా చాక్లెట్స్ అవి అనేసి. నేను ఇవన్నీ చేసేసరికి వాళ్ళైతే ఇంకా ఇంటికి రాలేదండి. సరే ఇంకా కొంచెం టైం ఉంది కదా అని చెప్పేసి తోటకూరతో పకోడీ అయితే వేస్తున్నాను. తోటకూర, ఆనియన్స్, పచ్చిమిర్చి, శనగపిండి, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా వాము వేసి పకోడీలకి పిండి కలుపుతున్నాను. ఇలా ఎంతమందికి పేపర్ కోన్స్ అంటే ఇష్టం అండి? ఇదైతే ఒక చిన్నప్పటి మెమరీ అని చెప్పుకోవాలి. నేను కూడా ఇంక ఇవాళ్ళ పకోడీలని డైరెక్ట్ ప్లేట్లో పెట్టడానికి బదులుగా ఇలా పేపర్ కోన్స్లో పెడదామని చెప్పేసి పేపర్ కోన్స్ అయితే ప్రిపేర్ చేశాను. నాకైతే అంత పర్ఫెక్ట్గా రావట్లేదు, ఇంచుమించు వస్తున్నాయి. తర్వాత ఈ కోన్స్లో నేను తయారు చేసిన తోటకూర పకోడీని వేసి టేబుల్ మీద పెట్టడానికి నేనైతే ఈ జార్ని యూజ్ చేస్తున్నానండి. ఇలా సింపుల్గా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చేలోపు డైనింగ్ టేబుల్ అరేంజ్మెంట్స్ అయితే చేశాను. మన ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వస్తున్నారు అంటే అది మన మీద ఇష్టంతో, మనతో కొంచెం టైం స్పెండ్ చేయాలన్న ఉద్దేశంతో వస్తూ ఉంటారు. సో వాళ్ళు వచ్చిన తర్వాత వంట పని పెట్టుకోకుండా ఇలా ఈజీగా టేబుల్ అరేంజ్మెంట్ చేసుకున్నామంటే వాళ్ళు వచ్చిన తర్వాత టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది. మీకు కనుక వీడియో నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.